మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ మరి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి రాశి ఫలాలు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కావచ్చును అదేవిధంగా కుజగ్రహము మనకు ముఖ్యంగా కూడా మేషంలో నుండి మనకు వృషభంలోకి రావడం జరిగింది ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండబోతోంది అనేటువంటి విషయము అదేవిధంగా వ్యవహారిక నామము మరియు జన్మనామము ఇవి రెండు కూడా వేరువేరుగా ఉంటాయి ఎవరైతే జన్మనామం ప్రకారంగా పేరు అనేటువంటిది నిర్ణయం చేయలేదో వ్యవహారిక నామం వేరుంది ఇక్కడ వీరికి ఏం జరుగుతుంది ఉదాహరణకు రమేష్ వారి యొక్క పేరు అనుకుందాం వచ్చేసి మా మీద అనుకోండి అంటే సింహరాశి మహేష్ అనుకుందాం మరి వీరికి రమేష్ అనేటువంటి నామకరణ జరిగింది మరి తులారాశి కిందికి వస్తుంది మరి ప్రజెంట్గా తులారాశి వారికి బాగాలేదు ఓకే గోచార నిత్య మరి అదేమిటండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయమును ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే చూసుకోవాలి కదా అంటే అఫ్కోర్స్ కోర్స్ ఖచ్చితంగా కూడా అదే కరెక్ట్ కానీ ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ నుండి ఫార్టీ ఇయర్స్ టర్న్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే చూడాల్సి ఉంటుంది కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నప్పటికీ కూడా కొంత ఈ వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రనౌన్సెన్స్లో కొంత మైనస్ అంటే అదే మనకు యూనివర్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను కనుక తప్పకుండా కూడా ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే దాన్ని బట్టి ఖచ్చితంగా కూడా మరియు మీ పేరు ఇలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటవి దాన్ని బట్టి ముందుకు వెళితే మంచి ఫలితాలు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటవి అనేటువంటి విషయాన్ని చెబుతూ మరొక విషయము నాకు చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు మీ వీడియోలో మాకు నచ్చినటువంటి మాట ఒకటే అండి మీరేం చెప్పకున్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నాకు ఇచ్చినట్టయితే జరుగుతుంది ప్రజెంట్గా జరిగింది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను అని చెప్తున్నాను ఇప్పటికే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను కనుక మీ బాధ మొత్తం నాకు చెప్పిన తర్వాత మీరు ఈ బాధలో ఉన్నారని చెప్పి మళ్ళా తిరిగి నేను మీకు చెప్తే నా విద్య కానీ నా ఉపాసన కానీ వేస్ట్ కదా అక్కడ కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదా పేరు చెప్పండి చాలు విషయం మొత్తం నేనే చెప్పేస్తాను ఓపెన్ ఛాలెంజ్ ఓకే మహాదేవ శ్రీమాత నమ వృక్షిక రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే దయచేసి వీరికి ఒకటే చెప్తున్నాను ముందుగానే ఎలాంటి అఘాయిత్యాలకైతే పాల్పడకండి ఎలాంటి మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా గత కొంతకాలం నుండి కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుంచి కూడా అసలు చాలా ఇబ్బందికరంగానే ఉంది కొంతమందికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత మార్చి ఏప్రిల్ నుండి ఒక కొలిక్కి వస్తూ ఉన్నవి అంటే అసలు ఏ సమాధానం లేకుండా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి ఉండేటువంటి అటువంటి యొక్క మూడు సంవత్సరాల నుండి ఉండేటువంటి సమస్యలు ఇరవై నాలుగులో ఎవరో మీకు చేయుతను అందించేటువంటి విధంగా ముందుకు వస్తూ ఉంది ఒకరొక లక్ష రూపాయలు ఇవ్వాలి వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు వాని వంతుకు ఇంకొక వ్యక్తి ముందరబడి నేను ఇస్తాను పలానా డేట్ నాడు అంటే ఇది గురువు మీకు సప్తమాత వచ్చినందుకే ఎవరో మీకు గురుబలంగా వచ్చి మీకు ఈ రిజల్ట్ ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించండి ఇక మరికొందరికి అలాంటి పరిస్థితి లేదు ఎందుకు అంటే మీ జాతకములో నీచపడినటువంటి దశ కానీ లేదా కొంత శిష్టమము కానీ అష్టమాలు దశనాలు కానీ నడుస్తున్నాయా చూసుకోవాలి మరి రాహువులో గురువు శుక్రుడు కానీ గురులో రాహువు కానీ ఇవి నడిస్తే ఒక రెండున్నర మూడు సంవత్సరాలు అట్లా ఉంటుంది మరి ఈ టైంలో ఇటు అర్ధాష్టమ శని ఇటు ఇక్కడ గురువును రాహు పీరియడ్స్ కానీ బాగా లేకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్లకుండా ఉంటుంది కనుక కొంచెం దయచేసి జాతక పరిశోధన చేసుకోండి మరొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మన వీడియోస్ ఎవరో ఎవరో డౌన్లోడ్ చేసుకొని వారి నెంబర్స్ వేసుకొని వారు వారి వారి ఛానళ్ళల్లో పోస్టులు చేస్తున్నారు మరి వారి స్థానం ఏంటిదయ్యా అంటే గురుస్థానం గురువు తప్పు చేస్తాడా మరి అలాంటి పనులు వారు చేస్తున్నారు కనుక గురువులు ఎప్పుడు తప్పులు చేయరు అలా మీరు భ్రమపడిపోయి వారికి కాల్ చేసి వారికి ఫోటో కానీ డబ్బులు కానీ అడిగితే ఇవ్వకూడదు నేను మాట్లాడేది మనం ఏమన్నా అఫీషియల్ ఛానల్స్ ద్వారా వస్తవి మహాదేవ శ్రీమాత్రే నమ అనేటువంటి విధంగా నేను మాట్లాడతాను పొలైట్గా అపాయింట్మెంట్ ఉంటుంది అందరికీ ఉండదనేం కాదు కానీ సబ్జెక్టు అనేటువంటిది ఉండేటువంటిది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ సబ్జెక్ట్ నేను ఒకటే చెప్తున్నాను మీ పాస్ట్ ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది రేపు ఏం జరగబోతుంది నేను చెప్తా అంటున్నాను ఇక్కడ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఓకేనా వృక్షిక రాశి వారికి అర్ధాష్టమ వల్ల అన్నింటినీ అందు కూడా కొంత ఆటంకాలు ఉన్నవి వ్యాపారం అందు అభివృద్ధి లేకుండాట మానసిక బాధ ఏదో మంచి చేయకపోతే చెడు ఏర్పడడం కానీ అదేవిధంగా గురు అదేవిధంగా ఇంకా కొన్ని యందు కొన్ని ఆటంకాలు ఆర్థిక ఇబ్బందులు అయితే విపరీతంగా ఉన్నవి ఇంటి అందు కలహాలు భార్యాభర్తలలో ఉన్నవి మరి గురువు మీకు సప్తమాత రావడం వల్ల ఇంటి అందు శుభకార్యాలు చేయుట ఆ బంధుమిత్రుల కలయిక ఆశించినటువంటి ఉద్యోగం రావడము విద్యార్థులకు శ్రమతో కూడినటువంటి విజయము అదేవిధంగా మనోధైర్యముతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మీ శ్రమకు తగినటువంటి పనితరం ముందుకు రావడము మీ శ్రమకు తగినటువంటి ఫలితం రావడము కొత్త పరిచయాలు ఏర్పడము కొత్త కొత్త వారు ఏమైనా పరిచయాల ద్వారా మీకు కొంత ప్రయోజనకరమైనటువంటి విధంగా ఉంది కనుక తప్పకుండా వృచ్చిక రాశి వారు ఈ యొక్క శని సంబంధించింది శని పార్శుపత హోమం అయితే చేసుకోండి కేవలం ఇరవై ఐదు వందలకే మనం వద్ద చేస్తున్నాం సామూహికంగా కనుక మీరు ఎవరైనా తక్కువ రేటుకు ఎవరైనా చేస్తే చేయించుకోండి పర్వాలేదు విన్నారా కనుక సామూహికంగా జరుగుతున్నాయి కనుక వీడియో కాల్ రూపకంగా మీకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ప్రసాదాన్ని కూడా మీకు పంపిస్తాం విన్నరా ఈ విషయాన్ని గమనించుకోండి ఆల్ ద బెస్ట్